ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది అడిగేటటువంటి ఒక ప్రశ్న, ఈ కామెంట్ బాక్స్లో కానీ అక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా అడిగేటటువంటి ప్రశ్న, ఎక్కువగా వినిపించేటటువంటి ప్రశ్న, అయ్యా మేము ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాం లేదా ఒక ల్యాండ్ ఉంది మాకు, అది తొందరగా అమ్మేసుకొని దాని ద్వారా వచ్చేటటువంటి లాభంతో ఒక అప్పు తీర్చుకోవటం, ఒక అమ్మాయి పెళ్లి చేయటం, ఏదో ఒకటి ఒక శుభకార్యం అనేది ఆలస్యం అయిపోతున్నది, దాన్ని చేయటం, లేదా ఆ ప్రాపర్టీ అమ్మినటువంటి డబ్బు మనకి ఇంకో చోట ఏదైనా కొనుక్కోవడానికి వాడుకోవటం, ఇలాంటిది ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది పక్కన కామెంట్స్లో కూడా రాస్తున్నారు. అయ్యా ప్రాపర్టీ తొందరగా అమ్ముడుపోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. ఇదివరకటి వీడియోలో ప్రాపర్టీ అమ్ముడుపోవాలంటే ఏమేం చేయాలనేది ఇదివరకు చెప్పాను. ఇప్పుడు కొత్త విషయాలు, కొత్త రకమైనటువంటి పరిహారాలు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఇట్లాంటి అద్భుతమైనటువంటి పరిహారాలు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని పెట్టుకోండి. అప్పుడు కానీ మీకు అన్ని నోటిఫికేషన్స్ మనవి రావు. తద్వారా మీరు మంచిగా ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూస్తూ మన యొక్క పరిహారాలు చక్కగా చేసుకోవచ్చు. ఇక వీడియోలో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే కనుక, ఒక ప్లాట్ అమ్ముడుపోవాలన్నా ఒక ప్రాపర్టీ అమ్ముడుపోవాలన్నా దానికి లక్ష్మీ అనుగ్రహం ఉండాలి కదా, లక్ష్మీ కళ ఆ ఇంటికి ఉండాలి. అప్పుడు కానీ ఎప్పుడు అమ్ముడుపోదు. ఇప్పుడు రెంటర్స్కి రెంట్కి ఇవ్వాలన్నా కూడా దానికి లక్ష్మీ కళ ఉండాలి. అప్పుడు కానీ అబ్బా ఈ ఇల్లు చాలా బాగుంది, ఇంట్లో దిగాలన్న ఆలోచన వాళ్ళకి కలగదు. దానికి ఏం చేయాలి అనేటటువంటిది, రెంటర్స్ ఇంట్లోకి రెంట్ కోసం ఇంట్లోకి మనుషులు రావాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా ప్రాపర్టీ లేదా ప్లాట్ అమ్ముడుపోవాలంటే ఏం చేయాలి, ఒక భూమి ఉంది అది అమ్ముడుపోవాలంటే ఏం చేయాలి అనేటటువంటి విధానంగా ఈ అంశాలన్నీ ఉండబోతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఓ 2-3 పరిహారాలు రఫ్గా చెప్తారు. జాగ్రత్తగా చేస్తే కనుక ఖచ్చితమైన ప్రతిఫలాన్ని మీరు పొందవచ్చు. ముఖ్యంగా మన ఏదైతే ఇల్లు అమ్ముడుపోవాలి అనుకుంటున్నామో, ఆ ఇంటి దగ్గరికి ఒకరోజు 4 pieces ఆఫ్ బెల్లము, 4 ముక్కల బెల్లం తీసుకొని చేతిలో పట్టుకొని, తొందరగా నా ఇల్లు అమ్ముడుపోవాలి అని ఇంట్లో 4 మూలలు వేసేసి దండం పెట్టుకొని వచ్చేయండి. అలా వేయటం వల్ల కొంతకాలంలోనే ఆ ప్రాపర్టీ కానీ అదే ఏదైతే ఇల్లు ఉందో తొందరగా అమ్ముడుపోతుంది. ఇది ఒక అద్భుతమైన పరిహారం. రెండవ పరిహారం ఏమిటంటే, ఒక బుధవారం రోజున చక్కగా మీ ప్రాపర్టీ అమ్మాలనుకునే ప్రదేశంలో ఒక మన దానిమ్మ చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు మనకు తెలుసు. మనకి దానిమ్మ పండు తింటాం కదా మనం, ప్రొమోగనేట్ అంటాం. ఆ యొక్క ఆకులు తీసుకొచ్చి, ఒక్క ఆకు తీసుకొచ్చి ఏ ప్రాపర్టీ అయితే అమ్మాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని తొందరగా ఇల్లు అమ్ముడుపోవాలని దండం పెట్టుకోవాలి. అలా కూడా అమ్ముడుపోవడానికి అవకాశాలు ఉంటాయి. 2 పరిహారాలు అయిపోయి, ఇంకా 3వ పరిహారం. ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం. మనకి దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే, శివాలయ దేవాలయ ప్రాంగణంలో ఆవ నూనెతో ఏదైనా మట్టి ప్రమిదలు తీసుకొని 2 ఒకదాని కింద ఒకటి వేసి, ఓకేనా, ఆ మట్టి ప్రమిదని దేవాలయ ప్రాంగణంలో స్వామివారి ఎదురుగుండా మనకి ఛాన్స్ ఉందండి పెట్టుకోవడానికి, హ్యాపీ, సంతోషం. లేదు ఆయన యొక్క దేవాలయం బయటైనా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందంటే అక్కడైనా చేయవచ్చు. ఎలా చేయాలి అంటే కనుక, ఈ యొక్క మట్టి ప్రమిదలు ఒకదాని కింద ఒకటి వేసుకొని పెట్టేటట్టుగా తీసుకెళ్ళాం కదా, ఒక దేవాలయం ముందు భాగంలో ఎక్కడైనా పసుపు, కుంకుమ, బియ్యపిండి, ఇలా 5 రకాల చూర్ణాలు ఏవైనా కలిపి ముగ్గు వేసిన తర్వాత ఈ మట్టి కంచులు ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి పేర్చి, దీంట్లో ఆవాలకు సంబంధించిన నూనె ఉంటుంది, ఆవ నూనె అంటారు. మన ఆవకాయ పచ్చడి ఎలాంటివి పెట్టుకునేటప్పుడు ఆవ నూనె వాడుతుంటాం కాబట్టి ఆవ నూనెని దీంట్లో వేసి 4 దిక్కులు చూసేటట్టుగా, తూర్పుకు ఒక దీపం, పడమరకు ఒక దీపం, ఉత్తరానికి ఒక దీపం, దక్షిణానికి ఒక దీపం, నేను అనుకున్న ప్రాపర్టీ తొందరగా అమ్ముడుపోవాలని ప్రతిరోజు దీపారాధన చేయాలి. అంటే ప్రతిసారి మట్టి కంచులు మార్చాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమైన పని, కష్టం అనుకోకుండా చేయండి. 2 చిన్న మట్టి ప్రమిదలైనా చాలు, మరీ పెద్దవి అక్కర్లేదు, చిన్న మట్టి ప్రమిదల్లోనే చేయొచ్చు. ప్రతిరోజు నాకు ఆ ప్రాపర్టీ అమ్ముడుపోవాలని చక్కగా 2 మట్టి ప్రమిదలు పెట్టి ఒకదాన్ని ఒకటి పెట్టి ఆవాల నూనె పోసి 4 దిక్కులు చూసేటట్టుగా వెలిగించి, ఆ ఓం నమ శివాయ స్వామి, ఆ స్వామివారికి ఓం నమ శివాయ అనేటటువంటి జపాన్ని కానీ ఏదైనా చేసుకుని రావచ్చు. ఇలా చేసుకుంటే కూడా అతి త్వరలో ఆ ప్రాపర్టీ అనేది అమ్ముడుపోతుంది, చాలా సులువైనటువంటిది. ఇంకొక పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఇళ్ళకి సంబంధించి చెప్పుకున్నాం, మరి భూమి ఎలా అమ్ముడుపోవాలి? భూమి అమ్ముడుపోవాలంటే ఏం చేయాలి? ఏదైతే భూమి అమ్ముడుపోవాలనుకుంటున్నారో అక్కడ దానిమ్మ చెట్టు ఏదో ఒక మూల పెట్టి దానికి బెల్లం కలిపిన నీళ్ళు పోసి వెనక్కి తిరిగి చూడకుండా ప్రాపర్టీ తొందరగా అమ్ముడుపోవాలి అని చెప్పి దండం పెట్టుకొని వచ్చేసేయాలి. ఇంతే. ఇలా కనుక ఎవరైతే చేస్తారో వారి యొక్క ప్రాపర్టీ మెల్లమెల్లగా అమ్ముడుపోవడం అనేది జరుగుతుంది. చాలా సులువైన పరిహారాలు. మొదటి నుంచి నేను ఇన్ని పరిహారాలు చెప్తున్నాను, అవి చేసుకుని లబ్ధి పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ పరిహారం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. 4 బెల్లం ముక్కలు అక్కడ ఇక్కడ 4 దిక్కులు పెట్టడం పెద్ద కష్టమేం కాదు. 4 మూలలో పెట్టేసి దండం పెట్టుకుని తొందరగా ఈ ఇల్లు అమ్ముడుపోవాలని దండం పెట్టుకుంటే తొందరలో అమ్ముడుపోతుంది. ఏదైనా బుధవారం రోజు మన దీన్ని ఏమంటాం, దానిమ్మ ఆకు తీసుకొచ్చి ఇంట్లో ఏదో మూల పెట్టేసి తొందరగా ఇల్లు అమ్ముడుపోవాలనుకున్నా అలా కూడా అమ్ముడుపోతుంది. మూడో విధానం ఏం చెప్పాను, ఇలాగా మన ఆవ నూనెతో 4 దిక్కుల దీపం చూసేటట్టుగా పెట్టి ప్రతిరోజు, అది ఎప్పుడు పెట్టాలి దీపం, ఏ రోజు స్టార్ట్ చేస్తే మంచిదంటే మంగళవారం కానీ శనివారం కానీ ఈ 2 రోజుల్లో ఏదో రోజు స్టార్ట్ చేసి మీరు రెగ్యులర్గా పెట్టవచ్చు, లేదా మంగళ శనివారాలు చొప్పున పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇలా చేస్తూ ఉండండి. అది అమ్ముడుపోవాలని మనుషులు రావాలి, వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. తొందరగా అమ్ముడుపోవాలని దండం పెట్టుకొని మీరు దీపారాధన చేస్తుంటారు. అతి త్వరలోనే ఆ ఇల్లుకి సంబంధించినటువంటి శుభవార్త మీరు చెప్పేస్తారు. ఇంకో మాట ఏంటంటే, ఇల్లు చూడడానికి వచ్చిన వారికి టక్మని నచ్చేయాలంటే ముందే ఇల్లు లక్ష్మీకరంగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు ప్రాపర్టీ ఏదైనా సేల్కి పెట్టేసినప్పుడు చీకట్లోనే ఉంటుంది, ఎప్పుడు నకారాత్మకమైనటువంటి శక్తులు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు చీకటి అంటే ఏముంటుందండి, దుష్ట శక్తులు వచ్చి కూర్చుంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి కూర్చుంటాయి. అప్పుడేమవుతుందంటే మీరు ఇల్లు అమ్మడానికి పెట్టినప్పుడు కూడా మనుషులు వచ్చి చూస్తున్నాగానే అక్కడ రాగానే వాడికి ఏదో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంటుంది, ఏదో నెగిటివ్ అనిపిస్తుంటుంది, బాగాలేదు, ఇది కాదు ఇంకో ఇల్లు చూద్దాం అనేటటువంటి థాట్ వాడికి రాకూడదు. ఆ ఇల్లు చూడగానే లక్ష్మీకరంగా ఉండాలి. అంటే ఇల్లు ప్రాపర్టీ సేల్ కోసం పెట్టినటువంటి ఇంట్లో ఎప్పుడు లైట్స్ వెలుగుతూ ఉండాలి. ఓకేనా? లైట్స్ అంటే బల్బ్స్, అంటే నైట్ పూట కూడా 0 బల్బ్స్ అన్న వెలిగించి, అన్ని రూముల్లో 0 బల్బ్స్ వెలిగించన్నా పెట్టండి. దాని కరెంటు బిల్ వస్తుంది, అది వస్తుంది, టెన్షన్ పడవద్దు. ఇలా చేస్తే కూడా మీకు అతి తొందరలో అమ్ముడుపోతుంది. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం ఆ ఇంటికి రావాలి. దాని తర్వాత ఇంకోటి చెప్తాను, అప్పుడప్పుడు వెళ్ళి ఆ ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి. అన్ని రూముల్లో వెళ్ళి ధూపం వేస్తూ ఉండండి. అప్పుడు ఆ ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది. ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ ఇంట్లోకి రాగానే చూడగానే అసలు ఇల్లు ఎందుకు తీసుకోవడం, దీంట్లో ఏదో లోపం ఉందేమో అనేటువంటి ఫీలింగ్ రాకూడదు. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే సుగంధభరితమైనటువంటి పరిమళాలు రావడం, ఆ ఇల్లు చూడగానే ఆహా ఎంత చక్కగా ఉంది, లక్ష్మీకరంగా ఉంది అనేటటువంటి భావన ఇల్లు కొనుక్కోవాలని వచ్చేటటువంటి యజమాని కలగాలి. ఆ ఇల్లు అమ్ముడుపోయేలోపు ఎవరో ఒకరు పని వాళ్ళని పెట్టి దుమ్ములు తుడిపించడం, బూజులు తుడిపించడం, అది ఎప్పుడూ లక్ష్మీకరంగా, ఖాళీగా ఉన్నా కూడా లక్ష్మీకరంగా ఉండేటట్టుగా మంచి సుగంధభరితమైనటువంటి వాసన ఆ ఇంట్లో వస్తూ ఉండేట్టుగా చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా తొందరలోనే ఆ ఇల్లు అమ్ముడుపోతుంది. మరి ప్లాట్ ఎలా సార్, భూమి ఎలా అమ్ముడుపోవాలంటే చెప్పాను కదా, దానిమ్మ చెట్టుని ఒక చోట ఎక్కడో చోట పెట్టేసి కొంచెం కుంకుమ పసుపుతో పూజ చేసిన తర్వాత బెల్లం కలిపిన నీళ్ళు పోసి తొందరలో మా ప్లాట్ అమ్ముడుపోయేటట్టు చేయమ్మా అని దానం పెట్టుకొని వచ్చేయటమే, మన పనిలో మనం ఉండటమే. మీరు ఎప్పుడు ఛాన్స్ ఉన్నా భగవంతుని అయ్యా తొందరగా ఇల్లు అమ్ముడుపోవాలి దానం పెట్టుకుంటుండండి, అతి శీఘ్రంగా ఇల్లు అనేది అమ్ముడుపోతుంది. ఈ ప్రక్రియలన్నీ సైంపంటేనియస్గా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆవనంతో దీపారాధన చేసేటటువంటి ప్రక్రియ చాలా శక్తివంతంగా, అలాగే దానిమ్మతో చేసేటటువంటి ప్రక్రియ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అస్సలు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు పొందండి, తొందరలోనే శుభవార్త చెప్పండి. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.